42 డివిజన్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ సిద్ధార్థ రెడ్డి, బీజేపీ లో లీడర్ శ్రవంత్ రెడ్డి, నేలంరాజు, దానికి సంబంధించి ఇంకా ధన్పాల్ సూర్యనారాయణ, వీళ్ళకి సంబంధించిన వాయిసెస్ నేను వీడియోలో పెట్టినందుకు వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు అనేది మీరు ఇంతకుముందు వీడియోలో చూశారు. చూడని వాళ్ళుంటే ఈ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసి చూడండి. దాంతోపాటు అదే సందర్భంలో ఈ బీజేపీ రౌడీలు కాల్స్ ద్వారా ఏ విధంగా నన్ను బెదిరించారు అనేవి కూడా మీకు ఇక్కడ ఆడియోస్ ప్రజెంట్ చేస్తున్నాను. ఇవి కూడా చూడండి, చూసి నిజామాబాద్ ప్రజలందరికీ కూడా తెలిసేలా షేర్ చేయండి. సార్ అన్నగిరి, ఒకటి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో కొద్దిగా పేపర్ మీద రాకిస్తారా? మీ దగ్గర మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో కొద్దిగా పేపర్ మీద రాకిస్తారా? రేపు కలుద్దాం. ఒక 10 మినిట్స్ అన్న అయిపోయింది, నో వరీ. సరే మేము ఉన్నామన్న, నో డోంట్ వరీస్, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. రేపు కలుద్దాంలేండి. సరేనా అన్న, నేను ఇక్కడనే ఉన్నాను. యు టేకర్ ఆఫ్ యూ, సిద్ధార్థ్ కూడా వస్తున్నాడు. ఒక 5 మినిట్స్ సిద్ధార్థ్ అంటే మాట్లాడు. వీటి చేతు వీతులు ఎవ్వరు కూడా వేయరు, నేను బాధ్యత అన్న. వేసేది ఉంటే అక్కడనే వేస్తాను, మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ మీకు క్రియేట్ ఉండదు అన్న, నేను బాధ్యత. ఓకేనా? రేపు మార్నింగ్ కలుద్దాం. సిద్ధార్థ్ కూడా వచ్చేస్తున్నా. డిచ్పల్లి దాటేసిందా? నేను ఏమంటున్నాను బ్రదర్, రేపు మార్నింగ్ కలుద్దాం. రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు కలుద్దాం? 11 కి. 11 o'clock కి కలుద్దామన్న పక్కన. ఓకే ఓకే అన్న. అదే సిద్ధార్థ రెడ్డి కూడా డిచ్పల్లి దాటిందంటే ఒక 10 మినిట్స్ మీకు ఏమేమి, మళ్ళీ ఆయన వెళ్ళిపోతున్నాడు, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి పేపర్ మీద రాసిస్తే ఆయన కొద్దిగా టేక్ ఓవర్ చేస్తారంట. మీరు ఒక్కసారి ఇప్పుడు వస్తే అయిపోతుంది పని. రేపు మార్నింగ్ 11 కి కలుద్దాం, చెప్తాను నేను. ఇప్పుడు వీలు కాదు అన్న, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వెళ్ళిపోతాడే. అవుతుంది, రేపు మార్నింగ్ 11 కి కలుస్తా. ఓకే, లేబుల్ మీ ఇంటికి రమ్మంటారా నేను సిద్ధార్థ రెడ్డి? అవుతుంది, రేపు మార్నింగ్ రండి. ఓకే ఓకే అన్ని అన్ని ఎందుకంటే అన్న, అన్ని పిచ్చి పిచ్చి వేసుకోకండి. రేపు మార్నింగ్ 11 కి రండి. డిలీట్ చేసేస్తారా స్టేటస్? అవి స్టేటస్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేస్తారా? ఓకే చేస్తాను. చేసేసేయండి అన్న, ఇక మీ ఇష్టం. ఇక చేస్తాను. కొద్దిగా బయటకు రావా, బయట బయట ఒక్కరిచో సిద్ధార్థ్ మాట్లాడతాడు. రేపు మాట్లాడదామన్నా కదండి, ఒక్కసారి వచ్చేసాం మీ ఇంటి బయట. వద్దు బ్రదర్, రేపు పొద్దున మాట్లాడదాం. ఇప్పుడు వద్దు, ఇది టైం కాదు, రేపు పొద్దున మాట్లాడదాం. మీరు ఇట్లా ఇంటికి వస్తే కూడా కరెక్ట్ కాదు ఈ టైంలో. ఇట్లా సిద్ధు మాట్లాడతారు. మీది 42 డివిజన్ ఉంది కదా, మరి పార్క్ 41 లో ఎట్లా వస్తుంది? అవి మీరు ఎట్లా చెప్తారు మరి వీడియోలో? మరి కన్ఫర్మేషన్ ఉందా? కన్ఫర్మేషన్ ఉందా? మీకు ఏముంది, 42 ఉంది కదా, మరి అది కూడా 42 లో ఉంటుంది కదా. ఎట్లా చెప్తారు మీరు? మీరు ఎట్లా చెప్తారు? ఏ బార్డర్? ఈ బార్డర్ ఒకసారి మళ్ళీ రేపు పొద్దున 41 అట్లా మాట అట్లా మాట్లాడుకొని చెల్లి చేసుకుంది వేరే. ఇట్లా మెయిన్ రోడ్ నాది, అవును, ఇదంతా నాది. ఈ రెండే ఇల్లు ఉన్నాయా? ఈ రెండే ఇల్లు ఉన్నాయా? పెట్టే ముందు వారి వైద్యు గారు వారి 100 సార్లు టార్చర్ పెడితే కార్బన్ మాట ఇచ్చారు. మరి మరి మిమ్మల్ని విరాలి కదా. మాజీ ఏమేషన్ ఎక్స్టెన్షన్ నేను చూపెట్టినా, నాకు చెప్పలే. చెప్తా ఇష్టం మాట్లాడు, చేసుడు కొట్లాడన్నా, ఫేస్ టు ఫేస్ కొట్లాడు. మేము కూడా మస్తు కష్టపడతామన్నా, మాకు తెలుసు. పొద్దున్న లేస్ ఆఫీసర్లతో మాట్లాడతాము, అన్ని చేస్తాము, ఉండకపోవచ్చు లోకల్లా. సరే రెండు ఇల్లులు ఉన్నాయన్నా, నువ్వే చెప్తున్నావు. దీనికి పెట్టాలన్నా నేను ఒక 100 మందికి వనుకొచ్చే దగ్గర పెట్టాలన్నా నువ్వు చెప్పన్నా, కరెక్ట్ చెప్పన్నా. నాకు ఇక్కడ జనాలకు అవసరం, అక్కడ పెడతా యూజువల్ గా. అయినా కూడా రెండు ఇల్లు కోసము నేను ఇప్పటిదాకా 5 ట్రిప్పులు పెట్టించి వచ్చిందన్న నా గల్లీకి. ఇలా 3 ఇండే పంపించిన నేను పండు వచ్చినప్పుడు అవల మాటలు అన్నీ
కనీసం ఫోన్ చేస్తేనే మాట్లాడబోతుంది. నువ్వు ఎవరివి పెద్ద లీడర్వా? నా పని నేను సాఫీ చేసుకుంటున్నా, పబ్లిక్ ఏమవసరం నేను చేసుకుంటున్నా, నువ్వు నా మీద ఎందుకు పడుతున్నావు? దీని గురించే అన్న కదా. అరే భయ్యా నీ రెండిల్లు, నువ్వు ఎక్కువ మాట్లాడి ఏదో పెద్ద హీరో లెక్క గలీలో అందరు ప్రాబ్లం అని చెప్పి కూడాడు వస్తలేడు. అవి మాట్లాడే అవసరం లేదు నీకు. ఫోర్తో నువ్వు ఏది గోడెన్ దాకా తెచ్చుకున్నాడు. నువ్వు ఇంత నిన్న పెట్టి నుంచి ఎంత ప్రొసీజర్లో ఉన్నావు, ఫోన్ చేసి ఒక్కసారి నువ్వు నా దగ్గరకి వస్తావా, నా దగ్గర రావాలి, రికార్డింగ్ చేస్తాడు, నేను మాట్లాడాను, నువ్వు నా దగ్గర వస్తావా, అలా మాట్లాడాడు, రికార్డింగ్ చేసి పెట్టేస్తాడు యూట్యూబ్లో. నేను కావాలని చేద్దాం అనుకున్నా ఆడికి పని ఇడా, వేరే దగ్గర అంతా పని చేస్తా, వీడికి ఎందుకు చేసేదా అనుకున్నా, కానీ బాగా ఎక్కువ చేసిండు వీడి వల్ల నా ఫ్యామిలీ మొత్తం వీడియో స్ప్రెడ్ అయింది. నాకు ఎట్లుంటది? మేము పార్టీలో అధికారం ఎవరు ఉన్నారు సార్? ఎమ్మెల్యే మా బిజెపి ఉన్నారా? ఏ అవన్నీ మాట్లాడబే, అట్లా కాదు రా, తొక్కుతారు సార్. ఫండ్స్ అయినా మాట్లాడి ఫండ్స్ వేస్తున్నాం, కొన్ని దగ్గర వేస్తున్నాం, కానీ ఇట్లా బ్లాక్మెయిల్ చేసే ఎంత విధంగా మీరు కరెక్ట్ అని చెప్తారు? అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు స్వార్థం కోసం చేస్తున్నట్టు చెప్పండి. మేమే మీరు పెట్టలే, అట్లా మీరు పెట్టలేరా? లేకపోతే చంద్రశేఖర్ కాలనీలో మొత్తం ఈయన చెప్పండి. అందరు అనుకుంటారేమో నాకు డబ్బులు ఉన్నాయి, నాకు మారుతి నగర్ వాళ్ళ దగ్గర, నాకు గంగా స్నానం వాళ్ళ దగ్గర ఆడ ఫండ్ పెడతా అని చెప్పి. ఇప్పుడు మీకేం మాట అసలు? ఇప్పుడు నాకు సబ్జెక్ట్ తెలియదు, ఏం మాట్లాడతా చెప్పండి. మీరు ఆ వీడియో విషయంలో సార్ సబ్జెక్ట్ తెలియదు, ఎందుకు మాట్లాడాలి నేను? సబ్జెక్ట్ చెప్తున్నాను, ప్రశాంత్ గారు నాకు సబ్జెక్ట్ తెలియదు, నేను ఎందుకు రెస్పాండ్ ఎందుకు అవుతా? నేను మీరెవరు నాకు ఎవరు అవసరం లేదు, సబ్జెక్ట్ తెలియదు, నేను మాట్లాడతాను, తప్పైతుంది, తెలుసుకొని మాట్లాడితే అర్థం ఉంటుంది. మాట్లాడుతున్నావు నువ్వు అంటే భయపడుతున్నావు, మాట్లాడుతున్నావు వస్తుంది. నువ్వు ఏం మాట్లాడలేవంటే నువ్వు ఎక్కడో పని చేసి నాకు కనబడ్డదా? అవు చేసినామంట, నా దగ్గర వేసిన పోస్ట్ అని చెప్పి పోస్ట్ అని చెప్పి ఇప్పుడు అయితే మీకు సబ్జెక్ట్ అర్థమైంది, ఒక్కసారి మాట్లాడదాం. ఫోన్ చేసి ఎవరితోడన్నా రమ్మంటాడా వస్తావని చెప్పి మాట్లాడుతూ చెప్పండి. ఇంత ముందు ఆల్రెడీ ముగ్గురు వచ్చిపోయింది, వీళ్ళు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది 2 times. చేసినప్పుడు కూడా ఇదే మాట అన్నారు, మాట్లాడతాడు ఇట్లా మాట్లాడదాం బయటికి రండి అని చెప్పేసి అన్నారు. నేనేమన్నా పొద్దున్న మాట్లాడదాం అన్నా. మీ పనులు ఏవైతే ఉన్నాయో మేము ఏవైతే ఉన్నాయో రాసివ్వండి, ఆయన చేస్తాడు. ఇట్లా మాట్లాడదాం ఆంధ్రవేలో ఉన్నా డిస్పల్ నుంచి వస్తున్నా, మళ్ళీ రేపు పొద్దున్న నుంచి పోతాడు అని అన్నాడు. అంటే రేపు పొద్దున్న రండి, రేపు పొద్దున్న మాట్లాడదాం అన్నా. మీ ఇంటికి వస్తామంటే సరే రేపు మా ఇంటికి అని రండి, ఏ టైం కంటే 11 అని చెప్పిన. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి మరి ఫోన్ చేసి ఏడంటాడ పెడితే అంట అన్న, ఏ రాత్రి అని వస్తామన్న ఓపెన్ స్టేట్మెంట్ మాట. సీరియస్ చెప్తున్నామన్న, ఏమన్నా కానీ రాత్రి వస్తాము, ఏడికన్నా దిగుతామన్నా, కుల్లా కుల్లా తిట్టే మాట్లాడతాం, తిట్టే మాట్లాడతాం. సీక్వెన్సీస్ అన్న ఓపెన్, ఇప్పుడు కూడా స్టేట్మెంట్ చెప్తున్నా, నువ్వు ఎంత దాకా పోతావు దానికి రికార్డ్ చేసి అంటే అది వీకినా ఇది వీకినా అని చెప్పి యూట్యూబ్ లో పెట్టుడు కాదు మొగతనం. రా రేపు కొట్లాడదాం గాంధీ చౌక్ లో, 50 మంది మేము తెస్తాం, నువ్వు 100 మంది నేర్చుకుంటున్నా ఎమ్మెల్యే డామ్ డామ్ అని కొట్లాడదాం, మాకు రోడ్ వస్తలే అని చెప్పి మీకు దమ్ముందా అన్న? దన్పల్కి ఫోన్ చేసి హలో హలో నమస్తే అన్న. నమస్తే, ఎవరు? నేను విజయ్ని. ఏ విజయ్? సిద్ధార్థ్ ఫ్రెండ్ని. చెప్పు విజయ్. అదే 10 o'clock కలుద్దాం అన్నారు కదా, ఏదన్నా మనం సామరస్యంగా మాట్లాడుకొని అవి వీడియోస్ డిలీట్ చేసుకుందాం అని అనుకున్నాం కదా. సరే సరే సరే. ఎప్పుడు కలుస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు మీరు? మీరు చెప్పండి, మీరు టైం ఇస్తే మేము ఆ టైం వరకు ఉంటాం. ఇక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, లేకపోతే నేను చెప్తే మీరు రండి, మీ ఇష్టం. సరే నేను చెప్తా. ఎప్పుడు కాల్ చేయాలి? నేను చెప్తా, పావు గంట అయినా చెయ్యండి, నేను చెప్తా.
అంకుల్ కూడా కొద్దిగా రమ్మన్నారా, నేను మాట్లాడిన అంకుల్ని. సరే బాగుంటాయినాక ఫోన్ చేయండి, చెప్తాను. అంకుల్ నంబర్ ఉందా మీ దగ్గర? వచ్చినాక కలుసు. అది మీ ఒక్కసారి ఆయన నంబర్ ఇవ్వరా నాకు? నాకు నా దగ్గర నంబర్ లేదు. నంబర్ లేదా? ఓకే చేస్తాను ఒక పావు గంట తర్వాత. రైట్. ఎవరండి? అభినవ్ రెడ్డి అండి. అభినవ్ రెడ్డి. ఎక్కడ నుంచి? నిజామాబాద్ నుంచి అండి. 42 డివిజన్ నుంచి మాట్లాడుతున్నా. సరే కలవచ్చా రాంగారు? ఫ్రీ ఉన్నారా ఈ రోజు? ఏమన్నా ఫ్రీ ఉన్నారా? దేనికోసం? జస్ట్ ఒకసారి కార్పొరేట్ ఇష్యూ నడుస్తుంది కదా, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ తీసుకుందామని. దేనికోసం ఎక్స్ప్లెనేషన్? నార్మల్గా అండి, ఒకసారి కలుద్దామని. అదే ఎందుకు కలవడం అంటున్నా? జస్ట్ కలుద్దామండి, మాట్లాడదాం ఒకసారి. ఆయనే రాలేదు ఇన్ని రోజులు ఎంచాలి అవసరం ఉన్నప్పుడు చెప్తే. రావుడేంది రాత్రి రౌడీలని వండుకొచ్చి చేసుడేంది? అసలు ఎందుకు మీరు నాకు అర్థమైతే లేదు. నేను రౌడీ కాదండి, నేను రౌడీ కాదు. నేను వన్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్. ఓకే, రాత్రి వచ్చిన వాళ్ళు ఎవరు? రాత్రి వచ్చిన వాళ్ళు నువ్వు కూడా ఉన్నావా? నేను ఎందుకు ఉంటా అండి రాత్రి? రాత్రి సిద్ధార్థ రెడ్డి. రామ్ గారు రామ్ గారు, యువర్ రిపోర్టర్స్. ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు మీడియా. ఓకే, ఐ ఆల్సో బిలాంగ్స్ టు మీడియా. మనం అంతా ఒకటి, మేము బిజినెస్ చేస్తాం, మీడియా ఉంది, మనకి అన్ని ఉన్నాయి. మీకు డబ్బులు ఉన్నాయి, బాగా కోటీశ్వరులు, మీరు చంపుతారు చేస్తారు, కోటి రూపాయలు పెట్టాయి చేస్తారు. రాత్రి మాట్లాడిన మాటలు అవే కదా మీ సిద్ధార్థ రెడ్డి ఇంకా రౌడీలు అందరు కలిసి తాగొచ్చి మాట్లాడిన మాటలు అవే కదా? నాతోనే స్టార్ట్ కావాలి. నువ్వు చెప్పేది వినయ్యా, మిస్టర్ రామ్ అయ్యా బి అని మాట్లాడదు. నేను పొలైట్ గా ఐఎమ్ టాకింగ్ యూ పొలైట్లీ. అసలు నువ్వు నాకు ఎందుకు చేసిన ఫోన్? జస్ట్ ఒక హ్యూమన్ రిలేషన్, మీడియా హౌస్ కి సంబంధించిన. నువ్వు కూడా ఒక ఇండివిజువల్ గా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు కాబట్టి ఐ జస్ట్ కాల్డ్ యు. ఓకే, మాట్లాడేదంటే ఆయననే మాట్లాడాల్సింది. ఆయన మాట్లాడకుండా రాత్రి రౌడీల నుంచి వచ్చి రామ్ గారు ఆయన గురించి మాట్లాడలేదు మీతో. జస్ట్ ఆయన విషయంలోనే మాట్లాడుతున్నావు కాబట్టి. నేను ఆయన విషయం మాట్లాడలేదు చేసినావు కాబట్టి. నాకు సంబంధం, మనం పర్సనల్ గా కలుద్దాం. మనం పర్సనల్ గా నాకైతే నువ్వు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. పరిచయం చేసుకుందాం. ఏముందన్నా? అచ్చా తప్పలేదు అన్న. ఓకే, నేను పని మీద ఉన్నా. ఎప్పుడు ఫ్రీ అవుతారన్నా కలుద్దాం.